ప్రజలకు హెచ్చరికలు విడుదల చేసిన ప్రభుత్వాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి పెరుగుతున్న సిగరెట్లు బీడీలు గొట్కా వినియోగంతో దేశవ్యాప్తంగా క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందుతుంది సో మీరు చూసుకున్నట్లయితే జీవనశైలిలో వేగంగా వస్తున్న మార్పులు పెరుగుతున్న సిగరెట్లు బీడీలు గొట్కాలు వినియోగంతో దేశవ్యాప్తంగా క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తుంది ప్రతి లక్ష మందిలో ఒకటి అంటే వంద పాయింట్ నాలుగు మంది వేరువేరు వీటితో రకాలతో బాధపడుతూ ఉన్నారన్నమాట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ పై పరిశోధన అయితే జరిగినాయి అందులో ఈ విధంగా అయితే తేలింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్యాన్సర్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే అటు హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో అంటే ప్రధాన నగరాల్లో వీటి బారిన పడుతున్న పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారన్నమాట రెండు వేల ఇరవైలో దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ బాధితుల సంఖ్య రెండు వేల ఇరవైలో ఐదు రాతం అయితే పెరిగింది మెట్రో నగరాలు పట్టణాల్లో నోరు అదేవిధంగా పురుషున ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖాళీ ఉపరితిత్తులు రొమ్ము ఇలా అనేక క్యాన్సర్లకు సంబంధించి అయితే వస్తూ ఉన్నాయి ప్రాబ్లమ్స్ పురుషులు నోటి సంబంధించి ప్రోస్టేట్ ఉపరితిత్తులు క్యాన్సర్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి మహిళలు రొమ్ము క్యాన్సర్లు గర్భాశయ క్యాన్సర్లు అండాస క్యాన్సర్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పొగాకు దాని ఉత్పత్తులను వినియోగిస్తున్న వాళ్ళు ఇవైతే నలభై రెండు శాతం కృషులు పద్నాలుగు శాతం మహిళలు వస్తున్నాయని సో ఈ ప్రజలందరూ కూడా ఇవైతే మానితే తప్ప ఇవైతే తగ్గు చెప్పేసి హెచ్చరికలైతే జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో